welcome back to my channel Dr. Sneha Tanoj. I hope you all doing good. Well, nenu kuda chaala baagunnanandi. So ee roju mana vlog aithe meek thumbnail chusi ardham ayipoyindi anukuntunanu. IKEA ki velthunamu. So teeskovalsina items aithe oka list aithe ready chesukunanu, but avi kaakunda manam extra kuda teeskuntam kada. And without delay, let's get started. Avi em teeskunanu enti anedi nenu vlog lone meetho share chesukuntan anamata. And alane evaraina first time ganaka mana channel ni chusinatayite marchipokunda కింద లైక్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తాయి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ టు ఫాలో మై ఇన్స్టాగ్రామ్ డాక్టర్ స్నేహ తనోజ్. ఇప్పుడు దాకా మన వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. ఫైనల్లీ ఐకియాకి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ ఇంకా మా వాడ అయితే కార్ దిగిపోదాం అని స్టార్ట్ చేశాడనమాట. సో గుడ్డు లోపలికి వెళ్ళాక ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో తెలీదు. సో వాడు కొత్త ప్లేసెస్లో వెళ్ళిన ఫస్ట్ 1 అవర్ అలా బాగానే ఉంటాడు, బట్ వాడు ఇప్పుడు రావడం ఫస్ట్ టైం అండి. ఇంతవరకు ఎప్పుడు రాలేదు, కానీ ఎక్కువ తిరగాలి కాబట్టి ఎంతవరకు వాడు తిరుగుతాడా, మనం ఎంతవరకు క్యారీ చేయాలి అనేది కూడా చూసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము లంచ్ టైంకి ఎప్పుడూ రాకూడదు, ఇక్కడ ఫుడ్ అసలు తినకూడదు, ఏదైనా స్నాక్స్ లానే ట్రై చేయాలి అనుకుంటాను. కానీ ఎప్పుడు కూడా మాకు ఇదే స్కెడ్యూల్ కుదురుతుంది అని, అంటే టైం మనం చూసుకుంటాం కదా, సో 4 అవర్స్ పడుతుంది అంటే మనం ఈ టైంలో వస్తే ఈ టైంకి అలా ఇంటికి వెళ్ళగలము అన్నట్టు అలా ప్లాన్ చేసుకుంటే మాకు లంచ్ టైంకి ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అనమాట. సో చలో ఇంకేదో ఒకటి అనుకొని ఇంకా వచ్చేసాము. సో ఇంకా ఇప్పుడు ఫుడ్ అయితే ఆర్డర్ చేయడానికి వెళ్ళిపోతున్నాను అనమాట. అండ్ మేము అరౌండ్ ఒక 5 to 6 మెంబర్స్ వచ్చామండి. సో ఇదేంటంటే ఇప్పుడు అందరికి ఒకేసారి మనం తేవాలి అంటే అవ్వదు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి చెప్తున్నారనమాట డిఫరెంట్ ఐటమ్స్. సో నాకు ఇంకా లేట్ అయిపోతుంది, గుడ్డుకి ఏదో ఒకటి ఫీడ్ చేద్దాము అన్నట్టు ఇంటికాడ నేను ఫీడ్ చేశానండి కొద్దిగా, బట్ ఎక్కువ తింటేంటంటే కార్లో వాడికి వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది అని చెప్పేసి నేను ఎక్కువ పెట్టాను అనమాట జర్నీస్ ఉన్నప్పుడు. సో ఇక్కడ ఇలా ప్లేసెస్ బయటకు వచ్చినప్పుడు సో అలా మనతో పాటు కొద్ది కొద్దిగా తింటాడు అనమాట, ఎక్కువ తినడు. అండ్ వాడికి లేట్ అయిపోతుందని చెప్పి సో వాళ్ళని నిదానంగా ఆలోచించుకొని రమ్మన్నాను. సో ఇక్కడైతే నాకు అక్కకి అండ్ గుడ్డుకి తీసుకువెళ్ళిపోతున్నాను అనమాట. ఇటు సైడ్ అయితే ఫస్ట్ మనకి శాండ్విచెస్ రోల్స్ అవన్నీ ఉంటాయి. అండ్ బిఫోర్ దాట్ మేము క్యాప్షన్ తీసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి 2 కప్స్ అయితే ఇక్కడే మనం తీసేసుకోవాలి. డెజర్ట్స్లో ఏమీ వద్దు, ఎందుకంటే చూస్తే డెఫినెట్ అన్నీ తినాలనిపిస్తుంది కానీ మెయిన్ కోర్స్కి వచ్చేసరికి అది వదిలేస్తాను అని చెప్పి అనుకొని నేను అవేమి డెజర్ట్స్లో ఏమి తీసుకోవట్లేదండి. సో ఇక్కడ నేను స్టీమ్డ్ రైస్ అండ్ చికెన్ కర్రీ ఒకటి అండ్ పరాటా ఒకటి అండ్ గుడికి కార్న్ అలా తీసుకున్నాను. అండ్ సూప్స్ అలా ఏం తీసుకోలేదండి, ఉన్నాయి కానీ నాకు సూప్స్ ఇక్కడ అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇక్కడ ఏంటంటే బిర్యానీ రైస్ వచ్చి ప్లెయిన్ రైస్లోనే ఉందండి, ఎందుకంటే నేను స్టీమ్ రైస్లోనే చెప్పాను. అండ్ చికెన్ వచ్చేసి నేను కడాయి చికెన్ చెప్పాను. సో చూస్తున్నారు కదా పీసెస్ సపరేట్గా వేసి గ్రేవీ ఇలా వేస్తున్నారనమాట. సో టేస్ట్ కూడా అంత గొప్పగా ఏం లేదులేండి, ఒక లాస్ స్వీట్గా ఉంది. అండ్ ఇక్కడ అవన్నీ ట్రేలో ప్లేస్ చేసేస్తున్నాను. సో ఒక ట్రే మాకు సరిపోలేదు, దెన్ అగైన్ మళ్ళీ నేను సెకండ్ ట్రే తీసుకొని మళ్ళీ సెకండ్ ట్రేలో కూడా ఫిల్ చేసామన్నమాట. అండ్ ఇద్దరం అంత తినేస్తామా అంటే డెఫినెట్లీ మనం అక్కడికి తీసుకెళ్ళామంటే వాళ్ళు తెచ్చిన ఫుడ్ మిగతా రెస్ట్ ఆఫ్ ఉన్నారు కదండి ఇంకా 4. సో మా ఇద్దరు ఫుడ్ మొత్తం అక్కడ పెడితే అందరం షేర్ చేసుకుంటాం కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ చికెన్ నగ్గెట్స్ అయితే తీసేసుకుంటున్నానండి, గుడుకు అయితే చికెన్ కంపల్సరీ కావాలి కాబట్టి. సో ఇక్కడ ఇంకా కుక్కీస్ అండ్ టీ బ్యాగ్స్ ఉన్నాయండి సాచెట్స్ లాగా, సో మసాలా టీ అని హనీ లెమన్ టీ అని. సో ఇవి మనం ఒకసారి ట్రై చేయొచ్చు, బాగుంటే కనుక మనకి బల్క్గా కూడా ఉన్నాయన్నమాట. సో అవి చూస్తున్నాను ఏమైనా తీసుకుందామా వద్దా అన్నట్టు. సో టీ మీద నాకు అంత ట్రై చేయాలనే ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి, కాఫీ అయితే డిఫరెంట్ బీన్స్ అయి ట్రై చేస్తూ ఉంటాను. సో ఫైనల్గా ఇక్కడైతే బిల్ అయితే పే చేసేస్తున్నాము. అండ్ గుడు అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు అండ్ చికెన్ స్మెల్ వాడికి తెలియంగానే సో చాలా చాలా ఎంత అంటే ఫుల్ పెట్టేమని అదేమో చాలా కాలుతూ ఉంది, హాట్గా ఉందన్నమాట. వాడైనా ఊదుకొని తింటున్నాడు,
వెల్, నేను ఇంక ఇక్కడైతే పరాటా తెచ్చుకున్నాను కదండి, సో అదైతే నాకు ఇనఫ్ సరిపోతుంది. ఎందుకంటే యు ఆల్ నో పరాటా చాలా హెవీగా ఉంటుంది, అండ్ నాకు పరాటా విత్ చికెన్ కర్రీ, చపాతీ విత్ చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఇంకా గుడ్డుకైతే లైట్ లైట్గా ఫీడ్ చేసేసాక తనుజుగారు నేను పెడతాను, నువ్వు తినేసే, మళ్ళీ పరోటా చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది కదా, సో అందుకని. సో యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ అండ్ మై పరోటా. యాక్చువల్లీ ఇక్కడ మనకు ఓవెన్ కూడా ఉంటుందండి, రీహీట్ చేసుకోవచ్చు, కానీ మనకి ఫ్రెష్గా ఇచ్చిన టేస్ట్ రీహీట్ చేస్తే బాగోదు కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రేవీ విత్ చికెన్ మీట్ బాల్స్, బాయిల్డ్ క్యారెట్ కార్న్ అన్నీ కలిపి అండ్ స్మాష్డ్ పొటాటో. సో గుడు వచ్చేసి ఇక్కడ పొటాటో వెజ్జెస్ తింటున్నాడు. సో చికెన్ నగ్గెట్స్ అయితే కంప్లీట్ చేశాడు, ఒక 4 to 5 తిన్నాడు, దెన్ బోర్ ఫీల్ అయినట్టున్నాడు, వెంటనే ఇంకా ఈ పొటాటో వెజ్జెస్కి షిఫ్ట్ అయ్యాడనమాట. అండ్ ఇంతకు చూపించిన మీట్ బాల్స్ విత్ గ్రేవీ అని చూసారా, ద వర్స్ట్ థింగ్ అనుకుంటండి నాకు తెలిసి ఐకియాలో. నాకు తెలిసి అది ఎవరికి నచ్చి ఉండదు, ఇన్ కేస్ నచ్చితే ఐఎమ్ సారీ, ఎందుకంటే అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, ఏంటో పచ్చి పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా మేము లంచ్ లైట్గా చేసేసాక ఇప్పుడైతే క్యాప్చినో తీసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడైతే వ్యూ బాగుందని అలా షూట్ చేస్తూ ఉన్నానండి, అండ్ గొడవ అయితే బాగానే ఉన్నాడు, క్రాంకీయగా అయితే ఏం లేడు. సో షాపింగ్ అనేది స్టార్ట్ చేసేస్తే, సో ఫుడ్ కోర్ట్ మనకు బయటే ఇక స్టోరేజ్ కంటైనర్స్ ఇవి ఉన్నాయి. సో నాకు ఇవి నేను గ్రాసరీస్ అవన్నీ స్టోర్ చేసుకోవడం కన్నా కూడా నాకు ఇది గుడ్డు మిల్క్ పౌడర్ వేయడానికి యూజ్ అవుతుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకోవాలి అని అనుకున్నాను నేను. అండ్ దెన్ ఇలా మనకి ఈ కబోర్డ్స్ ఉన్నాయి కదండి, సో ఇలా షెల్ఫ్స్లో గ్రాసరీస్ వేసి ప్లేస్ చేసుకోవడానికి ఒక ఐడియా కోసం వాళ్ళు అక్కడ పెట్టారనమాట. సో వాడు ఇంకా కింద ఫ్లోర్కి వెళ్ళిపోదామని అనుకుంటున్నాడు, అందుకని చెప్పేసి వాడి చేతిలో ఒక సాఫ్ట్ టాయ్ అనేది ఎలిఫెంట్ ఇచ్చి అలా వాడు ఆడుకుంటూ ఉన్నాడు. అండ్ నేను ఇంకా ఏమేమి తీసుకోవాలో త్వర త్వరగా పిక్ చేసుకుంటున్నాను. ఇంకా వాడు వాడు టాయ్స్ ఎక్స్చేంజ్లో ఉన్నాడనమాట, ఒకటి పర్టికులర్గా అనేది ఏం తీసుకోవట్లేదు. సో ఏదైనా వాడికి నచ్చింది అలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నాడు, లాస్ట్లో వాడు ఏది తీసుకుంటే అది బిల్డింగ్ దగ్గర వేయిద్దామని నేను కూల్గా ఉన్నానమాట. దెన్ నేను లాస్ట్ టైం ఐకియాకి వచ్చినప్పుడు ఇవి చూసానండి, చూసి ఎక్కడ ఎందుకు అవసరం లేదు అని అనుకున్నాను, బట్ ఇప్పుడైతే కనుక తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను బెడ్షీట్స్ అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది, అండ్ దాని కింద వీల్స్ కూడా వచ్చాయన్నమాట, సో ఈజీ మూవబుల్ ఉంటుంది కదా అనుకున్నాను. సో ఇది వచ్చి బాక్స్ 299 అండి, అంటే 300 వేసుకోండి. అండ్ మళ్ళీ దాని మీదకి క్యాప్ అరౌండ్ 79 or 80 రూపీస్ ఉందండి, సో సెట్ మొత్తం మనకి అరౌండ్ 390 రూపీస్ ఓ 380 రూపీస్ పడుతుంది. సో నేను ఒకటి అక్కొకటి తీసుకున్నాము. సో మెయిన్ మేము ఐకియాలో తనుజ గారికి టేబుల్ అండ్ నేను బెడ్రూమ్లో ఒక మిర్రర్ అండ్ వాష్రూమ్లో ఒక మిర్రర్ అండ్ కొన్ని స్టోరేజ్ ఆర్గనైజర్స్ లాంటివి తీసుకుందాం బెడ్రూమ్లోకి అనుకున్నానండి. సో అందుకే మెయిన్ ఐకియాకి అయితే వచ్చాం, తెలియకుండానే మనకి ఐకియాలో టైం అయితే చాలా అయిపోతూ ఉంటుంది. సో ఇంక ఇలాగా మా వాడైతే ఆ టాయ్ని షార్క్ని పట్టుకొని అలా తిరుగుతూ ఉన్నాడు. సో బేసిక్గా ఈ షార్క్ వాడు మళ్ళీ తీసుకొస్తే కనుక నేను బిల్డింగ్ దగ్గర వేయించినండి, ఎందుకంటే వీడి బర్త్డేకి ఆల్రెడీ ఒక బేబీ షార్క్ వచ్చిందనమాట, చాలా పెద్దది హ్యామ్లీస్ది. సో ఇంకా దాంతో కూడా ఎక్కువ ఆడుకోవట్లేదు, సో ఇది తీసుకెళ్ళినా వేస్ట్ అని చెప్పేసి దెన్ ఇంకా మా వాడు స్టార్ట్ చేశాడనమాట. అక్కడ ఏదో వాడికి బాక్స్ ఐటెంలా పెద్దగా కనిపించిందని చెప్పేసి అందులో ఏముంది అని ఈగర్ అంతకుమించి ఏం ఉండదండి. సో ఇంకా అందులోకి ఎక్కించమని చెప్పేసి ఇంకా ఎక్కువ అడుగుతూ ఉంటే సో ఒక్కొక్కసారి ఎక్కించి చూపించేసి ఇంకా దింపిందనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కిడ్స్ స్టడీ టేబుల్స్ అండ్ చైర్స్ ఉండే ఏరియా. సో నాకైతే గుడు ఎప్పుడైతే స్కూల్కి వెళ్తాడో, ఐ మీన్ వాళ్ళు ఏ స్కూల్కి వెళ్తాడో అని అయితే ఈగర్గా చూస్తున్నాను. సో ఎందుకంటే వాడి కోసం తీసుకోవాల్సినవి చాలా చాలా ఉన్నాయన్నమాట, నేను చాలా లిస్ట్ పెట్టుకున్నాను కూడా. సో అందులో ఏం యూస్ఫుల్ ఏం యూస్లెస్ అవన్నీ తర్వాత చూసుకొని సార్ట్ అవుట్ చేసుకొని అయితే వాడికి తీసుకోవాలి. సో నేను లాస్ట్ టైం ఐకియాకి వచ్చినప్పుడు మీకు చెప్పాను కదండి, ఈ బెడ్ చూసినప్పుడు నిజంగా గుడ్డుకి సరిపోయి గుడ్డు కనుక అకామిడేట్ అయిపోయి హ్యాపీగా పడుకుంటే మేము తీసుకోవాల్సిన ప్లాన్ ఉంది అండి అని చెప్పేసి.
సో ఇప్పుడైతే వాడు ఎంజాయ్మెంట్కి అయితే దీని మీద చక్కగా ఎక్కుతున్నాడు దిగుతున్నాడు, కానీ మీరు చూసినట్టయితే స్టాండర్డ్గా ఏమీ దాని మీద ఉండడండి, ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి ఇంక మా పక్కన ఉండడం అలవాటు అయిపోయింది కాబట్టి. సో ఒక్క దగ్గరే టైం వేస్ట్ అయిపోతుంది, ఇంకా గుడ్డుని రమ్మంటే అస్సలు రావట్లేదు అనమాట. వాడు కొత్తగా ఉంది అండ్ బేసిక్గా కిడ్స్ ఏరియాలో కనిపించింది కాబట్టి ఇంకా వాడు అసలు దిగని కూడా దిగట్లేదు అనమాట. అండ్ నేనైతే ఇప్పుడు మిర్రర్ తీసుకోవాలనే ప్లాన్ ఉందని చెప్పాను కదండి, సో ఇక్కడ మిర్రర్స్ అయితే చూస్తూ ఉండే అండ్ మిర్రర్ సెట్ అయితే అరౌండ్ 12,990 rupees అండి, విత్ మన కింద క్యాబినెట్ ర్యాక్స్తో వస్తుంది అనమాట. సో నాకు అది వేస్ట్, నాకు అంత అవసరం లేదు కూడా. సో ఓన్లీ వాల్ మనకి లాంగ్ మిర్రర్స్ ఉంటాయి కదా, అలా చూస్తున్నా నేను. అండ్ ఇది వచ్చేసి ఆ రోజు ఆఫర్ అండి, నేను స్టోరేజ్ కోసం చూస్తున్నానని చెప్పాను కదా, సో ఇది తీసుకుందామనే ప్లాన్లో ఉన్నాను అనమాట. ఇదేంటంటే ఆ రోజు ఆఫర్ వచ్చి ఇది అరౌండ్ 6,000 rupees సంథింగ్ ఎంతో పెట్టారండి. సో మనకి ఫైవ్ క్యాబినెట్స్ వస్తుంది అండ్ స్టోరేజ్కి బాగుంటుందని చెప్పేసి అని అనుకున్నా. యా 6,990 rupees 3,500 or 3,600 వస్తుంది. సో అక్కడ మెషర్మెంట్ చేసుకుంటున్నాము. సో అది అయితే స్నాప్ తీసుకున్నానండి, ఎందుకంటే మనం ఆన్లైన్లో అమెజాన్లో కానీ లేదా ఐకియాలో డైరెక్ట్గా మనం ప్లేస్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ గుడ్డు చూసారా, మిర్రర్ కనిపించకుండా వాడి నిద్ర కళ్ళు, వాడు ఎంత డ్రౌజీగా ఉన్నాడంటే, ఎంత క్యూట్ ఉన్నాడంటే, కానీ అప్పటికీ కూడా ఎవరిని ఎత్తుకోవాలి అని చెప్పేసి వాడేమీ ఇది చేయలేదండి. ఎందుకంటే వాడు కంప్లీట్ డ్రౌజీలోకి వెళ్ళిపోయి ఇంకా కంప్లీట్ క్రాంకీ వస్తేనే వాడు మన ప్యాంపరింగ్ కోసం చూస్తూ ఉంటాడనమాట. సో ఇంకా ఆల్మోస్ట్ నేను తీసుకోవాల్సిన అన్నీ తీసుకున్నానండి, లైక్ చిన్న చిన్న ఆర్గనైజర్స్ కానీ, చిన్న చిన్న పాట్స్ బొకేస్ కానీ అండ్ వాల్ హ్యాంగింగ్ టైప్ కానీ అలాంటివన్నీ చిన్న చిన్నది పిక్ చేసుకున్నాను. దెన్ తర్వాత ఏంటంటే ఈ లైట్ వచ్చి 2,499 rupees అంతే అరౌండ్ ఉంది అండ్ పైన అంతా కూడా అది పేపరేనండి. సో నాకు అలా పేపర్ వర్క్ వచ్చినాయి అంత ఎక్కువ అనమాట. దెన్ ఇలాంటి చిన్న మినిమల్ థింగ్స్ కూడా ఐకేలో మంచిగా దొరుకుతాయండి. సో ఇవన్నీ హ్యాండ్కి మనం డ్రై చేసుకోవడానికి న్యాచురల్గా బాగుంటాయి అన్నమాట. సో ఇంకా ఇది కాకుండా నేనేం తీసుకున్నాను అంటే నాకు రూమ్లోకి కెటిల్ ప్లేస్ చేసుకోవడానికి కానీ అండ్ హ్యూమిడిఫైయర్ ప్లేస్ చేసుకోవడానికి ఒక ఎల్ షేప్ కార్నర్ ఉంది. సో దానికోసం ఇక్కడ ఈ స్టోరేజ్ ర్యాక్ ఉంది కదండి, ర్యాక్స్ లాగా, సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చి కాస్ట్ అరౌండ్ మళ్ళీ 699 rupees అలా పడిందనమాట. ఇది ఇంటికి వెళ్ళాక హ్యాపీగా మనం చక్కగా ఫిట్ చేసేసుకోవచ్చు. ఇవి రెండు తీసుకున్నాము, ఒకటి నేను తీసుకున్నాను అండ్ ఇంకోటి అక్క తీసుకుంది. సో ఇంకా ఏంటంటే లీవ్స్ ఉంటాయి చూసారా మనకి, డ్రై లీవ్స్ రూమ్లో పర్ఫ్యూమ్ సెంటెడ్ స్మెల్ వచ్చేవి, సో అవి కొన్ని తీసుకున్నాను. అండ్ ఇంకా గ్లాస్ పాట్స్ లాంటివి తీసుకున్నాను అండ్ ఇంకా మొబైల్ ప్లేస్ చేసుకోవడానికి హోల్డర్స్ లాంటివి ఇలా చిన్న చిన్నవి తీసుకున్నాను అనమాట. సో ఇంకా ఐ హోప్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది. మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను, డెఫినెట్గా మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తాయి. అలానే మనం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.